కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వందలాది మంది ప్రజలు అభిమానులు తరలివచ్చి భోజనాలు చేస్తున్నారు. మంచి మనసుతో బీజేపీ రాష్ట నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అమలు పరుస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయమని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. రాజకీయంగాను ఎదగాలని, అనేక పదవులు అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నారు. ఉన్నది ఇంత మంచి ఉన్నది ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టడానికి మస్తు మంచి అనుకూలంగా ఉంది. మా అటువంటి వాళ్ళకి ఇంటికి పోయే అవసరం లేదు. అన్నారు అంత మంచిగా ఇక్కడ అన్నం తిని మళ్ళా యథావిధిగా పని చేసుకోవడానికి వీలుంది. ఇంతమంది ఎవ్వరు పెట్టలేరు ఇప్పటి వరకు. ఓన్లీ కంది శ్రీనివాస అన్నది మొట్టమొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో. మరి దశాబ్దాల కాలం నుంచి చూసినా మరి ఎందరో మంది ఎమ్మెల్యే లైన్లు, మంత్రి లైన్లు, ఎంపీ లైన్లు గారు అయిండు కూడా, కానీ ఇంతవరకు కూడా మరి ఎవరు కూడా మరి బుక్కెడు బువ్వ పెట్టలేదు. మన కంది సీనన్న నేనున్నా మీ అందరి కొర్ర కానీ మన ఆదిలాబాదు గరీబోళ్లకు, నిరుపేదలకు కూడా మరి కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, నిత్య అన్నదానం కొనసాగిస్తున్నాడు. అంటే ఆయన ఒక దేవుని తీరంగా కూడా మరి ప్రజలు కొలుస్తున్నారు. అన్నదానం అయితే నిత్య అన్నదానం మంచిది అందరికీ చేస్తున్నాం. ఈ మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినందుకు కందిశ్రీవన్న ఈ అన్నదానం చేస్తున్న చాలా గొప్పది. ఇప్పటిదాకా ఎవరు కూడా పెట్టలేదు ఇట్లా అన్నదానం. ఇక్కడ మేము పూర్తిగా చేస్తున్నాం భోజనం. ఏ కార్యకర్త కూడా చేయని పని కంది శ్రీనివాస నాయకత్వంలో జరుగుతుంది. ఏ స్వార్థం లేకుండా, ఏ విధపరమైన ఇది లేకుండా ఈ ఇంతగానం అన్నదాన కార్యక్రమం చేస్తుంది. ఎల్లవేళలో ఇలా మాకు అండగా ఉంటాడు, ప్రజలకు అండగా ఉంటాడని మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతుంది. కార్యకర్తల కోసం నిత్య అన్నదానాన్ని కంది శ్రీ అన్నగారు ఏర్పడడం చాలా ఆనందమైన విషయం. రోజు అన్నగారిని కలవడానికి వచ్చినటువంటి వేలాది మందికి ఇక్కడ అన్నదానాన్ని ఏర్పరచేయడం, అన్నగారు అన్నగారికి ఒక అన్నగారికి మనం చాలా గర్వపడిన విషయం. ఎందుకంటే సొంత ఖర్చులతోటి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి అన్నాన్ని కలవడానికి వచ్చిన కార్యకర్తలందరికీ అన్నాన్ని అంటే అన్ని దానాలకు అన్నదానం గొప్పదని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ అన్నదానాన్ని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమంగానే